హలో గైస్, వెల్కమ్ టు గౌతమ్ డిజిటల్ లర్నింగ్ సర్వీస్ నౌ తెలుగు సిరీస్ ఎపిసోడ్ నంబర్ 19. మై నేమ్ ఇస్ శ్రీనివాస్, ఐఎమ్ ద ఫ్యాకల్టీ అండ్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ ఫర్ సర్వీస్ నౌ. మనం ఈరోజు సెషన్లో డేటా పాలసీ గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకోబోతున్నాం. ముందుగా డేటా పాలసీ గురించి మనం తెలుసుకోవాలి అంటే ముందు యుఐ పాలసీ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎపిసోడ్ నంబర్ 18లో మనం ఆల్రెడీ యుఐ పాలసీ గురించి డిస్కస్ చేసాం. సో ఒకసారి ఆ వీడియోని ఫాలో అవ్వండి, అప్పుడు మీకు డేటా పాలసీ ఏంటి అనేది ఫ్రీ ఈజీగా అర్థమవుతుంది. ఓకే, లెట్స్ మూవ్ టు డేటా పాలసీ. అసలు డేటా పాలసీ అంటే ఏంటి, డేటా పాలసీ ఎప్పుడు ఇంప్లిమెంట్ చేయాలి, యుఐ పాలసీ డేటా పాలసీకి ఉన్న డిఫరెన్స్ ఏంటి, యుఐ పాలసీ కస్టమర్ని ఎలా ప్రివెంట్ చేస్తుంది, డేటా పాలసీ కస్టమర్ని ఎలా ప్రివెంట్ చేస్తుంది, ఇవన్నీ సపరేట్గా మీకు మళ్ళీ నేను వన్ బై వన్ ప్రాక్టికల్ చేసి చూపిస్తాను. ఓకే, లెట్స్ మూవ్ టు డేటా పాలసీ. సో డేటా పాలసీ అనేది ఏంటి, డేటా పాలసీ ఈజ్ సిమిలర్ టు యుఐ పాలసీ. మనకి యుఐ పాలసీ ఏదైతే ఉందో అది క్లయింట్ సైడ్ ఎలా వర్క్ అవుతుందో మనకి తెలుసు ఆల్రెడీ. యుఐ పాలసీ ఈజ్ రన్నింగ్ ఫ్రమ్ ఓన్లీ క్లయింట్ సైడ్. క్లయింట్ అంటే ఇక్కడ బ్రౌజర్, బట్ డేటా పాలసీ ఈజ్ రన్నింగ్ ఫ్రమ్ సర్వర్ సైడ్. బట్ యాజ్ ఎ డెవలపర్ ఆర్ అడ్మినిస్ట్రేటర్ మనం ఎలా సెగ్రిగేట్ చేయాలి, క్లయింట్ అంటే ఏంటి, సర్వర్ అంటే ఏంటి, ఇప్పుడు నేను ప్రాక్టికల్గా వచ్చేసి మీకు చూపిస్తాను. డేటా పాలసీ అనేది ఇట్స్ సిమిలర్ టు యుఐ పాలసీ, బట్ ఇట్ ఈస్ రన్నింగ్ ఫ్రమ్ సర్వర్ సైడ్. సర్వర్ సైడ్ అంటే ఏంటి, క్లయింట్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, ఇట్స్ ఏ బ్రౌజర్. సర్వర్ అంటే ఏంటి, డేటాబేస్. సో దట్ మే బి ఎనీథింగ్ ఎల్స్, అంటే కస్టమర్ వెన్ ట్రై టు అప్డేట్ ద రికార్డ్ ఫ్రమ్ రెస్ట్ ఆర్ సోప్ ఇంటిగ్రేషన్ ఆర్ ఎనీ థర్డ్ పార్టీ ఇంటిగ్రేషన్, లిస్ట్ వ్యూ, బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్, ఇంపోర్ట్ సెట్స్. సో ఈ అన్ని సినారియోస్లో మనకి డేటా పాలసీ కస్టమర్ని ప్రివెంట్ చేస్తుంది. ఇప్పుడు నేను మీకు ప్రాక్టికల్ చేసి చూపిస్తాను, లెట్స్ మూవ్ టు ఇన్స్టెంట్స్. సో ఇఫ్ యూ వాంట్ టు నో మోర్ అబౌట్ డేటా పాలసీ, ప్లీజ్ గో త్రూ అవర్ డాక్యుమెంటేషన్. సో డేటా పాలసీ యూజ్డ్ టు ఫీల్డ్ మేక్ రీడ్ ఓన్లీ ఆప్షనల్ అండ్ మ్యాండేటరీ అండ్ హైట్. సో వీ కాంట్ హైట్ ద ఫీల్డ్, ఓన్లీ మ్యాండేటరీ అండ్ అన్మ్యాండేటరీ, రీడ్ ఓన్లీ అండ్ రైటబుల్, ఓన్లీ వీ కెన్ డూ టూ ఆపరేషన్స్ విత్ డేటా పాలసీ. వీ కాంట్ హైడ్ ఎనీ ఫీల్డ్ ఫ్రమ్ డేటా పాలసీ. మనం డేటా పాలసీ యూజ్ చేసి ఫీల్డ్ హైడ్ చేయలేము. యుఐ పాలసీ ద్వారా చేయొచ్చు, ఆల్రెడీ మనం చూసాము, మన ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చేసి చూపించాము ఆల్రెడీ, రైట్. సో లెట్స్ మూవ్ టు క్రియేట్ డేటా పాలసీ. దీనిలో క్లయింట్ని సర్వర్ని నేను ఇప్పుడు సెగ్రిగేట్ చేసి చూపిస్తాను. లెట్స్ మూవ్ టు ఇన్సిడెంట్ టేబుల్, క్లిక్ ఆన్ క్రియేట్ న్యూ. ఇక్కడ చూడండి, దీన్ని క్లయింట్ అంటాము, యాక్చువల్గా యుఐని క్లయింట్ అంటాము లేదా బ్రౌజర్ అంటాము. స్టేట్ ఆన్ హోల్డ్ అయినప్పుడు సేవ్ చేయండి. చూడండి, సేవ్ చేయడానికి సిస్టమ్ అలౌ చేయదు, ఎందుకంటే మన స్టేట్ ఆన్ హోల్డ్ చేంజ్ చేసినప్పుడు ఇక్కడ ఆన్ హోల్డ్ రీజన్ అనే ఫీల్డ్ విజిబిలిటీ అవుతుంది. దాన్ని మనం ఫిల్ఫిల్ చేస్తేనే అది మ్యాండేటరీ కాబట్టి అది మనల్ని సబ్మిట్ చేయడానికి అలౌ చేస్తుంది. ఫిల్ఫిల్ చేయకపోతే సబ్మిట్ చేయడానికి అలౌ చేయదు, రైట్. చూడండి, ఇప్పుడు దిస్ ఇస్ గోయింగ్ టు అలౌ సబ్మిట్ ద రికార్డ్. దీన్ని మనం క్లయింట్ అంటాము. సర్వర్ అంటే ఏంటి, గో టు ఇన్సిడెంట్ టేబుల్, క్లిక్ ఆన్ ఆల్, ఆల్కి వెళ్ళండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఒక స్టేట్ వాల్యూని, ఒక రికార్డ్ తీసుకున్నాను, రికార్డ్ నంబర్ 10117. సో ఆ రికార్డ్ యొక్క స్టేట్ ఇన్ ప్రోగ్రెస్. ఇప్పుడు నేను ఇన్ ప్రోగ్రెస్ స్టేట్ వాల్యూని చేంజ్ చేస్తున్నాను, స్టేట్ గెట్ చేంజెస్ టు రిజాల్వ్ అండ్ సేవ్ ఇట్. సేవ్ చేసినప్పుడు ఏమవుతుంది, సేవ్ అయిపోయింది. అయితే ఈ పర్టికులర్ రికార్డ్ని మనం ఓపెన్ చేసినప్పుడు స్టేట్ వాల్యూ ఈజ్ షోయింగ్ యాజ్ రిజాల్ట్, బట్ స్టిల్ మ్యాండేటరీ ఫీల్డ్స్ అలానే ఉన్నాయి. సో క్వశ్చన్ ఏంటంటే, స్టేట్ వాల్యూ రిజల్వ్ చేసినప్పుడు రెజల్యూషన్ కోడ్, రెజల్యూషన్ నోట్స్ రెండు మ్యాండేటరీ కాబట్టి అవి మనం మ్యాండేటరీగా ఫిల్ చేయాల్సింది, లేకపోతే ఎలా చేయకూడదు. ఇప్పుడు మళ్ళీ ఇంకో రికార్డ్ తీసుకున్నాను, 8001 అనే రికార్డ్ తీసుకున్నాను, ఇక్కడ నుంచి రిజాల్వ్ చేస్తాను, చూద్దాం. కానీ ఇది అవ్వలేదు, ఇంతకుముందు రికార్డ్ ఆల్రెడీ మనం రిజాల్వ్ చేసాం, అయిపోయింది. ఇక్కడ చూడండి, డేటా పాలసీ ఎక్సెప్షన్ అంటే ఏంటి, ఇది మనం లిస్ట్ వ్యూ నుంచి కస్టమర్ స్టేట్ వాల్యూ రిజాల్వ్ చేసినప్పుడు మ్యాండేటరీ ఫీల్డ్స్ ఫిల్ చేయకపోతే ఇది అలౌ చేయదు, కాబట్టి మనకి ఇక్కడ డేటా పాలసీ ఎక్సెప్షన్ వస్తుంది, రైట్. సో మనం ఆ డేటా పాలసీ రికార్డ్ని డీయాక్టివేట్ చేద్దాం. ఎలా డీయాక్టివేట్ చేయాలి, గో టు డేటా పాలసీ, గో టు డేటా పాలసీ. చూడండి, డేటా పాలసీ ఎలా డీయాక్టివేట్ చేయాలి, మన డేటా పాలసీ ఏ టేబుల్ సంబంధించిందో ఆ టేబుల్ని సెగ్రిగేట్ చేద్దాం. వెన్ ద స్టేట్ గెట్ చేంజెస్ టు రిజాల్వ్,
దెన్ రెజల్యూషన్ కోడ్, రెజల్యూషన్ నోట్స్ రెండు మ్యాండేటరీ అవ్వాలి. ఇక్కడ ట్రూ ఉంది కదా, దీన్ని ఫాల్స్ చేద్దాం, రైట్, అండ్ సేవ్ ఇట్. ఇక్కడ కూడా ట్రూ ఉంది, దీన్ని ఫాల్స్ చేద్దాం. మనం బ్యాక్ ఎండ్ లో ఉన్నటువంటి 2 డే డేటా పాలసీస్ ని నేను డియాక్టివేట్ చేశాను, మళ్ళీ చెక్ చేద్దాం. సో ఎలా వర్క్ అవుతుందో, నావిగేటెడ్ టు ఇన్సిడెంట్ టేబుల్, క్లిక్ ఆన్ ఆల్, ఒక రికార్డ్ సెలెక్ట్ చేసుకుందాం. రికార్డ్ నంబర్ 10118. ఐఎమ్ ట్రై టు చేంజ్ రికార్డ్ నంబర్ 10118. రిజాల్వ్ చేసాం అండ్ సేవ్ చేసాం. ఇప్పుడు చూడండి, ఈ టికెట్ రిజాల్వ్ అయిపోయింది. సో ఒకవేళ మీరు ఈ టికెట్ ని బ్రౌజర్ లో ఓపెన్ చేస్తే చూడండి, ఇక్కడ ఉన్నటువంటి రెండు ఫీల్డ్స్ మనకి ఆల్రెడీ ఫిల్ఫిల్ చేసాము. ఈ రికార్డు కాదు, వేరే రికార్డు తీసుకుందాం, రైట్. ఇన్ ప్రోగ్రెస్ ఇక్కడ స్టేట్ గా చేంజెస్ టు రిజాల్వ్ అండ్ సేవ్ ఇట్. రికార్డ్ నంబర్ రిజాల్వ్ చేసాము. ఇక్కడ స్క్రోల్ డౌన్ స్క్రోల్ చేయండి. చూడండి, ఈ కరెంట్ రికార్డు యొక్క స్టేట్ వాల్యూ రిజాల్వ్ అని చూపిస్తుంది, బట్ డౌన్కి వస్తే ఇంకా స్టిల్ ఈ 2 ఫీల్డ్స్ మ్యాండేటరీ చూపిస్తుంది. అంటే ఏంటి, కస్టమర్ హ్యాస్ అప్డేటెడ్ స్టేట్ వాల్యూ బట్ డిడెంట్ అప్డేట్ రెజల్యూషన్ కోడ్ అండ్ నోట్స్. రెజల్యూషన్ కోడ్ అండ్ నోట్స్ రెండు అప్డేట్ చేయకుండా ఇక్కడ స్టేట్ ఎలా రిజల్వ్ చేశారు అంటే బ్యాక్గ్రౌండ్ లో రిజల్వ్ చేశారు కాబట్టి, అంటే లిస్ట్ వ్యూ నుంచి. ఇది ఒక సినారియో. ఇంకొక సినారియో తీసుకుంటే ఎగ్జాంపుల్, ఇంకొక రికార్డ్ తీసుకుందాం, రికార్డ్ నంబర్ 59. ఈ రికార్డ్ యొక్క నంబర్ తీసుకుందాం అండి. నౌ ఐఎమ్ ట్రై టు అప్డేట్ స్టేట్ వాల్యూ ఫ్రమ్ వేర్ బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్. బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్ అనే అప్లికేషన్ ఉంటుంది, అది ఆల్రెడీ మీకు ఐడియా ఉంది కదా. సో ఇక్కడ ఆ రికార్డ్ నేను అప్డేట్ చేయడానికి ట్రై చేస్తున్నాను త్రూ స్క్రిప్టింగ్. వేరియబుల్ ఐఎన్సి ఈక్వల్ టు న్యూ గ్లైడ్ రికార్డ్. ఏ టేబుల్ యొక్క రికార్డ్ ని అప్డేట్ చేయాలనుకుంటున్నారో ఆ టేబుల్ నేమ్ ని పాస్ చేయాలి. తర్వాత ఐఎన్సి డాట్ గెట్ అనే ఒక మెథడ్ ఉంటుంది. యూజింగ్ బై దట్ మెథడ్ యూ విల్ గెట్ స్పెసిఫిక్ రికార్డ్ ఫ్రమ్ టేబుల్. ఏ రికార్డ్ని అయితే అప్డేట్ చేయాలనుకుంటున్నారో ఆ రికార్డ్ యొక్క నంబర్ని పాస్ చేయండి. అండ్ ఐఎన్సి డాట్ ఏ వాల్యూతో అప్డేట్ చేయాలనుకుంటున్నారు, స్టేట్ వాల్యూ 6తో అప్డేట్ చేయాలనుకుంటున్నాం, రైట్. తర్వాత ఐఎన్సి డాట్ అప్డేట్ మెథడ్ యూజ్ చేయాలి, రైట్. మనం ఏ రికార్డ్ అప్డేట్ చేయాలనుకుంటున్నాం, రికార్డ్ నంబర్ 59. సో వెన్ యూ క్లిక్ ఆన్ రన్ స్క్రిప్ట్, బ్యాక్గ్రౌండ్ లో స్క్రిప్ట్ రన్ అవుతుంది, ఓకేనా, రికార్డ్ అప్డేట్ అవుతుంది. సో మన క్వశ్చన్ ఏంటంటే, లెట్స్ నావిగేట్ టు ఇన్సిడెంట్ టేబుల్ వన్స్ అగైన్ ఆల్. రికార్డ్ నంబర్ 59 ఓపెన్ అయితే చూడండి ఒకసారి. రికార్డ్ నంబర్ 59 ఓపెన్ చేస్తే కరెంట్ ఏ రికార్డ్ అయితే మనం ఓపెన్ చేస్తున్నామో ఆ రికార్డ్ యొక్క స్టేట్ రిజల్వ్ అని చూపిస్తుంది, బట్ స్టిల్ ఈ రెండు ఫీల్డ్స్ మ్యాండేటరీగానే ఉన్నాయి, రైట్. అంటే మీనింగ్ ఏంటి, ఇక్కడ కస్టమర్ రికార్డ్ ని అప్డేట్ చేయగలుగుతున్నాడు త్రూ స్క్రిప్టింగ్ ద్వారా, బట్ మ్యాండేటరీ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫిల్ఫిల్ చేయలేదు. ఇక్కడ క్వశ్చన్ థింగ్ ఏంటంటే, మ్యాండేటరీ ఫీల్డ్ ఫిల్ఫిల్ చేయకుండా రికార్డ్ ఎలా అప్డేట్ చేశారు అంటే, బ్యాక్గ్రౌండ్ నుంచి రికార్డ్ అప్డేట్ చేసేటప్పుడు ఈ రెండు ఫీల్డ్స్ మ్యాండేటరీ ఉన్నాయి, మీరు ఫిల్ చేయండి అని అడగలేదు కాబట్టి ఇవి ఫుల్ఫిల్ చేయలేదు, రైట్. సో అయితే నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ కస్టమర్ ని ప్రివెంట్ చేస్తున్నాను. సో ఎలా ప్రివెంట్ చేయాలి అంటే, మనం దీనికి డేటా పాలసీ క్రియేట్ చేయాలి. దానికంటే ముందు UI పాలసీ ఉందో చెక్ చేసుకుందాం, రైట్. సో లెట్స్ మూవ్ టు క్లిక్ ఆన్ అప్డేట్. లేదు, ఇక్కడ UI పాలసీ ఆల్రెడీ ఉంది, ఉంటే డేటా పాలసీ మనం క్రియేట్ చేద్దాం. సో బ్యాక్గ్రౌండ్ లో ఆల్రెడీ మనకి UI పాలసీ రన్ అవుతుంది. గో టు UI పాలసీ, వెరీ సింపుల్, అండ్ అప్లై కండిషన్. లెట్ మీ ఓపెన్ ఇన్స్టెంట్ టేబుల్ UI పాలసీస్. మనం ఏ UI పాలసీ అయితే కన్వర్ట్ చేయాలనుకుంటున్నామో ఆ స్పెసిఫిక్ UI పాలసీని యాక్టివేట్ చేయండి, రైట్. UI పాలసీ మనం కన్వర్ట్ చేయాలనుకుంటున్నాం. ఎందుకు కన్వర్ట్ చేయాలి, క్లయింట్ సైడ్ అయితే UI పాలసీ ఎగ్జిక్యూట్ అవుతుంది, సర్వర్ సైడ్ అయితే డేటా పాలసీ ఎగ్జిక్యూట్ అవుతుంది. UI పాలసీ ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంది కాబట్టి, వెన్ యూ వాంట్ టు అప్లై సేమ్ కండిషన్ ఇన్ సర్వర్ సైడ్, దెన్ జస్ట్ సింప్లీ వీ కెన్ కన్వర్ట్ UI పాలసీ టు డేటా పాలసీ. సో ఇక్కడ కన్వర్ట్ దిస్ టు డేటా పాలసీ అనే ఒక లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఏమవుతుంది, న్యూ డేటా పాలసీ క్రియేటెడ్ ఫ్రమ్ UI పాలసీ. న్యూ డేటా పాలసీ క్రియేట్ అయిపోయింది. ఇక్కడ మనం UI పాలసీ నుంచి డేటా పాలసీకి కన్వర్ట్ చేసినప్పుడు UI పాలసీ రికార్డ్ ఇస్ గోస్ టు ఇనాక్టివ్, ఇనాక్టివ్కి వెళ్ళిపోతుంది. డేటా పాలసీ రికార్డ్ ఇస్ బీయింగ్ యాక్టివ్, డేటా పాలసీ రికార్డ్ ఇక్కడ యాక్టివ్ అయిపోతుంది. అయితే ఒక డేటా పాలసీని బోత్ సైడ్స్ రిజిస్టర్ చేస్తుంది కస్టమర్ని. ఎలా అంటే, ఇక్కడ చూడండి, యూజ్ యాజ్ UI పాలసీ అన్ క్లయింట్,
ఓకే, మీరు ఆల్రెడీ డేటా పాలసీ క్రియేట్ చేసింటే, ఒక డేటా పాలసీ క్రియేట్ చేస్తుంటే ఆ డేటా పాలసీ క్లయింట్ సర్వర్ సైడ్ బోత్ సైడ్ రన్ అవుతుంది. ఇక చూడండి, ఇక్కడ యూస్ యాజ్ యుఐ పాలసీ అనే చెక్ బాక్స్ ఉంటుంది కదా, దాన్ని అది బై డిఫాల్ట్ గా ఎనేబుల్ చేసి ఉంటుంది, లేకపోతే మనం ఎనేబుల్ చేయాలి. బై డిఫాల్ట్ గా ఎనేబుల్ చేసి ఉంటుంది కాబట్టి కీప్ ఇట్ యాజ్ ఇట్ ఇస్, అంటే ఇది క్లయింట్ సైడ్ సర్వర్ సైడ్ బోత్ సైడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మళ్ళీ టెస్ట్ చేద్దాము, డేటా పాలసీ క్రియేట్ అయింది కదా, మళ్ళీ బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్తున్నాము, గో టు ఆల్, లిస్ట్ వ్యూ. లిస్ట్ వ్యూలోకి వెళ్ళి ఇంకొక రికార్డ్ నేను చేంజ్ చేయాలనుకున్నాను. రికార్డ్ నెంబర్ న్యూ ఉంది కదా, 7001. చూడండి, కస్టమర్ ఎప్పుడైతే ట్రై టు చేంజ్ ది స్టేట్ వాల్యూ టు ప్రెస్ ఆల్ అండ్ సేవ్ ఇట్, ఏమవుతుంది, రిజల్వ్ అయిపోయింది. ఎందుకని రిజల్వ్ అవ్వకూడదు కదా, రిజల్వ్ ఎందుకు అయిపోయింది అంటే డేటా పాలసీ రికార్డ్ ప్రాపర్గా క్రియేట్ అవ్వలేదా, మళ్ళీ చెక్ చేద్దాం. ఓకే రైట్, లెట్ మీ చెక్ ఇట్ అవుట్ వన్స్ అగైన్, రిస్ట్రిక్ట్ చేయాలి, అగైన్ గో టు ఆల్. ఇంకో రికార్డ్ తీసుకుందాం, రికార్డ్ నెంబర్ 35, స్టేట్ గెట్ చేంజెస్ టు రిజల్వ్, రిజల్వ్ అయిపోతుంది కదా రైట్. సో డేటా పాలసీ ఆల్రెడీ క్రియేట్ చేసాం కదా, బట్ స్టిల్ ఎందుకు క్రియేట్ అవుతుంది, మళ్ళీ మనం ట్రబుల్ షూట్ చేద్దాం రైట్. గో టు సిస్టమ్ పాలసీ, రూల్స్ అండ్ డేటా పాలసీ. మనం ఏవైతే డేటా పాలసీస్ ఈరోజు క్రియేట్ చేసామో ఇక్కడ కండిషన్ అప్లై చేయండి, అవన్నీ గట్ చేసుకోవచ్చు. క్రియేటెడ్ ఆన్ టుడే, సో ఒకటే క్రియేట్ చేస్తాం కాబట్టి ఓకే అది ఓపెన్ చేద్దాం. చూడండి, డేటా పాలసీ క్రియేట్ అయిపోయింది, బట్ ఇక్కడ స్టేట్ యాక్టివ్లో ఉంది, ఇన్యాక్టివ్లో ఉంది కాబట్టి రన్ అవ్వట్లేదు. సో యాక్టివ్ చేయాలి, బై డిఫాల్ట్ యాక్టివ్ అవుతుంది కానీ యాక్టివ్ అవ్వలేదు, ఇక్కడ ఇన్యాక్టివ్ చేయండి. మళ్ళీ చెక్ చేద్దాం, నావిగేటెడ్ ఇన్సిడెంట్ టేబుల్, క్లిక్ ఆన్ ఆల్ అండ్ ట్రై టు అప్డేట్ ఎ రికార్డ్ ఫ్రమ్ లిస్ట్ వ్యూ. ఇది ఫిల్ చేసామండి, ఇది కాదు, ఇంకో రికార్డ్ తీసుకుందాం, 9001. చూడండి, డేటా పాలసీ ఎక్సెప్షన్, ద ఫాలోయింగ్ ఫీల్డ్స్ ఆర్ మ్యాండేటరీ, రెజల్యూషన్ కోడ్ నోట్స్ రెండు మ్యాండేటరీ కాబట్టి అవి ఫిల్ చేయగలిగితేనే ఇక్కడ మనం రిజాల్వ్ చేయగలం. సో అలానే ఇంకొక రికార్డ్ తీసుకుందాం, రికార్డ్ నెంబర్ 111. ఇప్పుడు నేను ఈ రికార్డ్ని బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్ ద్వారా అప్డేట్ చేయబోతున్నాను. బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్, స్క్రిప్ట్ బ్యాక్గ్రౌండ్. సో వేరియబుల్ ఐఎన్సీ ఈక్వల్ టు న్యూ గ్లైట్ రికార్డ్, ఏ టేబుల్ యొక్క రికార్డ్ని మనం అప్డేట్ చేయాలనుకుంటున్నామో ఆ టేబుల్ నేమ్ని పాస్ చేయాలి. సేమ్ అలానే ఐఎన్సీ డాట్ గెట్ మెథడ్, ఆ స్పెసిఫిక్ రికార్డ్ని మనం గెట్ చేసుకోవాలి. ఇక్కడ నంబర్ దెన్ ఐఎన్సీ డాట్ ఏ ఫీల్డ్ వాల్యూని అయితే అప్డేట్ చేయాలనుకుంటున్నామో ఆ ఫీల్డ్ వాల్యూని ప్రొవైడ్ చేయాలి. ఫైనల్గా ఐఎన్సీ డాట్ అప్డేట్ అనే మెథడ్ని యూజ్ చేయాలి అండ్ క్లిక్ ఆన్ రన్ స్క్రిప్ట్. చూడండి, వాట్ వాజ్ ద రాంగ్, ఐఎన్సీ డాట్ గెట్ నంబర్ న్యూ గ్లైడ్ రికార్డ్ ఆఫ్, ఇక్కడ రన్ చేద్దాం. సో ఇన్స్టెంట్ బీయింగ్ అప్డేటెడ్, సో మళ్ళీ చెక్ చేద్దాం ఆ ఇన్స్టెంట్ రికార్డ్ అప్డేట్ అయిందా లేదనేది. చూడండి, రన్ స్క్రిప్ట్, మనకి ఏమొస్తుంది ఇక్కడ, అది బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్లో ఆల్రెడీ ఆ రికార్డ్ కూడా మేబీ రెజల్యూషన్ కోడ్ నోట్స్ మేబీ అప్డేట్ చేసి ఉండొచ్చు. ఇంకొక రికార్డ్ తీసుకుందాం, రెజల్యూషన్ కోడ్ రెజల్యూషన్ నోట్స్ ఏవైతే మనం అప్డేట్ చేయలేదో ఆ రికార్డ్ తీసుకుందాం ఇక్కడ నుంచి. ఇవి కాదు, ఇవన్నీ అప్డేట్ చేస్తాము. వన్స్ అగైన్ బ్యాక్ టు ఇన్స్టెంట్ లిస్ట్ వ్యూ, క్లిక్ ఆన్ ఆల్, రికార్డ్ నెంబర్ 55. చూడండి, రెజల్యూషన్ కోడ్ నోట్స్ మ్యాండేటరీగా ఉన్నాయి, ఇంకా ఫిల్ఫిల్ చేయలేదు రైట్. సో ఇప్పుడు నేను ఈ రికార్డ్ని అప్డేట్ చేయబోతున్నాను, బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్, మళ్ళీ స్క్రిప్ట్ రాయండి, మిస్ అయిపోయింది. వేరియబుల్ ఐఎన్సీ ఈక్వల్ టు న్యూ గ్లైట్ రికార్డ్, ఏ రికార్డ్ని అయితే అప్డేట్ చేయాలనుకుంటున్నామో ఆ రికార్డ్ యొక్క టేబుల్ని పాస్ చేయాలి. ఇన్సిడెంట్ దెన్ ఐఎన్సీ డాట్ యూ కెన్ యూస్ గెట్ మెథడ్, ఇక్కడ గెట్ మెథడ్ ఎందుకు యూజ్ చేయాలంటే ఏ రికార్డ్ అయితే మనం అప్డేట్ చేయాలనుకుంటున్నామో ఆ రికార్డ్ యొక్క నెంబర్ని ఫస్ట్ గెట్ చేసుకోవాలి. ఇక్కడ నెంబర్ ఆల్రెడీ మనం కాపీ చేసుకున్నాం కదా, జస్ట్ పేస్ట్ చేయండి.
సో ఏ వాల్యూతో అప్డేట్ చేయాలనుకుంటున్నాము? ఐఎన్సి డాట్ జస్ట్ ఓన్లీ స్టేట్ వాల్యూని అప్డేట్ చేయాలనుకుంటున్నాము. స్టేట్ వాల్యూ వచ్చేసి 6. దెన్ ఫైనల్గా ఐఎన్సి డాట్ అప్డేట్. ముందు కాపీ చేసుకున్నాము స్క్రిప్ట్, రన్ చేయండి. చూడండి, రన్ చేస్తే మనకి ఏమొచ్చింది మెసేజ్? డేటా పాలసీ ఎక్సెప్షన్, ద ఫాలోయింగ్ ఫీల్డ్స్ ఆర్ మ్యాండేటరీ. రిజల్యూషన్ కోడ్, రిజల్యూషన్ నోట్స్ అనేవి రెండు మ్యాండేటరీ కాబట్టి, సో సిస్టమ్ ఈజ్ నాట్ లైంగ్ టు అప్డేట్ ద రికార్డ్ విత్ ద స్టేట్ ఆఫ్ రిసార్ట్, రైట్? దిస్ ఇస్ అబౌట్ డేటా పాలసీ. సో మనకి యుఐ పాలసీ, డేటా పాలసీ గురించి మోర్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఇక్కడ డాక్యుమెంటేషన్లో క్లారిటీగా మనకి స్టెప్ బై స్టెప్ గైడ్ అయిన ఉంటుంది. ఈ డాక్యుమెంటేషన్ కనుక మనం ఫాలో అయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, రైట్? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఏ గ్రేట్ డే.